ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా మిమ్మల్ని తీసుకొని పోవుదును యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ లోకములో మనము ఎటువంటి ఆందోళన లేకుండా దిగులు లేకుండా ఉండడానికి ఒక గొప్ప కారణాన్ని ఏసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని ఆయనండు స్థలములో మనమును ఉండులాగున మరలా వచ్చి ఆయన నుండుటకు మనలను తీసుకొని పోవద్దునని వాగ్దానమిస్తున్నాడు ప్రియులారా ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ఆరోహణమైనప్పటికీ మనందరికీ ఒక గొప్ప నిరీక్షణను ఇచ్చాడు అదేంటంటే ఆయన మరలా మన కొరకు రాబోతున్నాడు ఏసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు మిమ్మును అనాథలనుగా విడువను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించు చున్నాను గనుక మీరూను జీవితురు నేను నా తండ్రి అందును మీరు నాయందును నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వాని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పెను ఇస్కరియోతు కాని యూద ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకేమి సంభవించనని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళొచ్చున్నానని మీరు సంతోషించరు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అని ప్రియులారా ఆయన వెళ్ళుచుండగా శిష్యులు ఆకాశము వైపు తేరు చూచిచుండెరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి గలలీయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి అపోస్తలుడైన పౌలు తెసలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు మాకు మాకిష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలుచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని సహోదరి సహోదరులారా వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకుంటున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్ఠులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నిరీక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీ ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచమని ఎత్తబడే గుంపులో మీ ముండులాగున నీవే మాకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్